ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలా ఉన్నారు? రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నారు అంటే, నీవు నీ కుటుంబం దేవునికి ప్రార్థన ఇస్తే, ఎవరైతే దేవునికి మనము మన కుటుంబం కలిసి దేవునికి ప్రార్థన తీస్తే, దేవునికి ఎవరైతే ప్రార్థన తీస్తారో ఆ కుటుంబంలో మనము అద్భుతాన్ని చూస్తాం, ఆశీర్వాదం చూస్తాం, అభివృద్ధిని చూస్తాం. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుడు మన పట్ల అద్భుతం చేయగలిగిన దేవుడు అయిన, మన పట్ల ఆశీర్వాదం అనుగ్రహించగలిగిన దేవుడైన, మనల్ని ఆయన సాక్షిగా పట్టుకునే దేవుడైన. అయితే మనము మన కుటుంబం అంత కష్టం వచ్చినా, ఒడిదిరికొచ్చినా, ఒత్తిడి వచ్చినా మన కుటుంబం అందరిది ఒకటే మాట. అలాగా పరిశుద్ధ గ్రంథముల్లో చాలా మంది భక్తులు వారి కుటుంబ సహితము దేవునికి ప్రార్థన తెచ్చినప్పుడు, కనుక నీవు నీ కుటుంబ దేవునికి ప్రార్థన తీస్తే ఏం జరుగుతుంది? నీవు నీ కుటుంబం దేవునికి ప్రార్థన తీస్తే, నోవహు కుటుంబం దేవునికి ప్రార్థన తెచ్చినప్పుడు, ఈ భూమి అంతా నా దేవుడు నాశనం చేసేటప్పుడు, జలప్రలయంతో నాశనం చేస్తున్నప్పుడు, నోవహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు దాచారు, కాచాడు, కాపాడారు. ఎందుకంటే నోవహు కుటుంబం దేవునికి ప్రార్థన తెచ్చినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని, దేవుని బిడ్డలారా, తనగా ఆ కుటుంబం ఒక్కటేనే సురక్షితంగా క్షేమంగా దేవుడు దాచి కాచి కాపాడారు. నిన్ను దాచి కాచి కాపాడాలంటే నీవు నీ కుటుంబం దేవునికి ప్రార్థన తెచ్చే కుటుంబం కావాలని ప్రేమతో మీకు మనం చేసుకుంటూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో నాతో మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప ధాన్యతను నేను చెప్పగలుగుతున్నాను. కనుక నీవు నీ కుటుంబం దేవునికి ఎప్పుడైతే ప్రార్థన తీవడానికి ఇష్టపడతారో, దేవుడు నిన్ను, ఆయన కను దృష్టి నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. ఎవరు విడిచిపెట్టినా ఆయన నేను విడిచిపెట్టడు, ఎవరిని వెడబాసిన ఆయన వెడబాడు. ఎందుకంటే అనుక్షణము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాము, వివేకముతో జ్ఞానముతో దేవుడు వెతుకుతున్నావు కాబట్టి. దేవుడు నోవహు కుటుంబాన్ని దాచిన దేవుడు, నోవహు కుటుంబాన్ని కాపాడిన దేవుడు, నోవహు కుటుంబాన్ని భద్రపరిచిన దేవుడు, నిన్ను నీ కుటుంబం దాచి కాచి కాపాడే దేవుడు అని మనం చేసుకుంటూ ఉన్నాను. కనుక నువ్వు తీర్మానం చేసుకో, నేను నా కుటుంబం, కనుక నేను నా కుటుంబం అంతా కలిసి అయ్యా నీకు ప్రార్థన తీస్తామయ్యా, అయ్యా నీ మాట వింటాం, నీ మాటకు లోపడతామని ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన తీస్తారు, దేవుడు తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తారు. రెండో మాట నేను చెప్పనివ్వండి. ఇక్కడ యెహోషువ గ్రంథం 24 అధ్యాయం యెహోషువ 15 వచనం అంటూ ఉంటాడు. యెహోషువ ఏమంటాడు అంటే, అయినా 15 వచనం లాస్ట్లో అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనేను. అంటే నేను నా ఇంటి వారు, మీరు ఎవరు ఆడండి, నా ఇంటి వారి కోసమే అనుకుంటున్నాను, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. ఎందుకంటారు, ఆయన గాలిచ్చి, నీరిచ్చి, ఎలక్ట్రిచ్చి, చికెన్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చే దేవుడు ఆయన. ఎప్పుడైతే నీ తీర్మానం అలాగుందో, నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేస్తూ ఉంటాడు. కనుక యెహోషువ యొక్క జీవితంలో నా దేవుడు ఎప్పుడైతే ఆశ్చర్యకార్యాన్ని చేశాడు, ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ యెహోషువ ఒక్కడే ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. కనుక నీవు నీ కుటుంబం కూడా దేవునికి ప్రార్థనత ఇవ్వగలిగినప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యం చేయగలిగిన దేవుడు అని చెప్తున్నాను నీకు. నోవహు పట్ల ఆశ్చర్యకార్యం జరిగించిన దేవుడు, మనోవహు పట్ల అద్భుతం చేసిన దేవుడు, అలాగే యెహోషువ కుటుంబం పట్ల అద్భుతం చేసిన దేవుడు నీ పట్ల కూడా కార్యం చేస్తాడు. నోవహు యెహోషువ కుటుంబాలు మాత్రమే కాదు, కానీ నీ కుటుంబం పట్ల కూడా అద్భుతం చేయగలిగిన దేవుడు. ఎంత ఆశ్చర్యకరం యెహోషువ కుటుంబం పట్ల యెహోషువ ప్రార్థించిన
ప్రార్థించినప్పుడు, యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడాగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. గమనించండి, సూర్యుడాగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. యెహోషువ ప్రార్థించినప్పుడు, యెహోషువ కుటుంబం దేవునికి ప్రార్థించినప్పుడు అంత అద్భుతాలు దేవుడు చేస్తాడు. అంటే అద్భుతం దేవుడు చేయాలంటే నీవు నీ కుటుంబం మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థనది చేయవారు కావాలని మనం చేసుకుంటున్నాము. మనము మన కుటుంబం లోకంలో ఉన్నదంతా కూడా కావాలి, కానీ దేవుడు గాని దేవుని సన్నిధి గాని ఎదగలేని పరిస్థితి. వర్షం వస్తే దేవుని సన్నిధికి మానేస్తావు. ఎందుకు మానేశాను? నువ్వు గొడుగు ఒకటే ఉందని అందుకు వెళ్ళలేకపోయాము. ఏదైనా బలహీనత వస్తే, ఏదైనా సమస్య వస్తే ఎక్కడికైనా పరిగెడతావు. అయితే వర్షం మొత్తం ఇంట్లోంచి నువ్వు బయటికి రావు. దేవుడికి ప్రార్థన, దేవుడిచ్చే గాలి కావాలి, నీరు కావాలి, హెల్త్ కావాలి, ఆరోగ్యం కావాలి, ఆయుస్సు కావాలి, కానీ దేవుని వెతకలేని దౌర్భాగ్యమైన స్థితి మనకు మన కుటుంబానికి ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దయచేసి అందరూ కూడా దేవునికి ప్రార్థన తెచ్చే మనసును, దేవుడిని వెతికే మనసు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ, మనందరి పట్ల దేవుడు గొప్ప కార్యం జరిగించాలి అంటే మనం దేవునికి ప్రార్థనత ఇవ్వాలి. మనము మన కుటుంబం దేవునికి ప్రార్థన తీస్తే నోహు కుటుంబం పట్ల అద్భుతం చేసిన దేవుడు, అలాగే యెహోషువ కుటుంబం పట్ల అద్భుతం చేసిన దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల కూడా అద్భుతం చేస్తాడు. ఆయన ఆదుకుంటాడు, ఆయన్ని సాక్షిగా పట్టుకుంటాడు. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. నేను నా కుటుంబం కూడా మీకు ప్రార్థన తీస్తే మీరు తప్పకుండా గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా యేసు నీకు ప్రార్థన ఇచ్చేవారు కావాలని కోరుకుంటున్నారు. ప్రభు ఆ విధమైన ప్రార్థన ఇచ్చే భాగ్యాన్ని మా అందరికీ దయ చూపించారు. ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లి రోజు, ఈరోజు శుభకార్యం జరుపుకుంటున్న బిడ్డల జీవితాల్లో జయం కలగాలి, శుభం కలగాలి, మీ నామానికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను నా కుటుంబం నీకు ప్రార్థన తీస్తామయ్యా, నీతో అత్తుకుంటావయ్యా అని ప్రభు ప్రార్థనలు ఏకిపిస్తున్న ప్రతి ఒక్కరు కుటుంబం కూడా మీకు ప్రార్థన ఇవ్వాలని ప్రార్థనపడుతున్నా. ప్రపంచ దేశాలను నెమ్మది ఇవ్వండి. పరిశుద్ధ పట్టణం యెరూషలేమును కాపాడండి, దీవించమని ప్రార్థించి వేడుకుంటున్నాం. ప్రియ పరలోక తండ్రి, ఇట్లీ పాస్ జోసఫ్ పెట్టిన వేమో, గాడ్ బ్లెస్ యు ఆల్.